ఇయర్ ప్రపోజ్డ్ ఆపరేషన్స్ కూడా రివ్యూ చేసుకోవడం జరిగింది. లాస్ట్ ఇయర్ మేము 238 బస్సులు తిప్పి ప్రజలకు ఎటువంటి అంతరాయం కాకుండా చక్కటి ఆపరేషన్ చేశారు అందరు డిపో మేనేజర్స్, సూపర్వైజర్స్. ఈసారి ఇంకా ఎక్కువ ట్రాఫిక్ వస్తుందని చెప్పి ఆశిస్తున్నాం. దాంట్లో భాగంగా ఖమ్మం జిల్లాలో 318 బస్సులు, దాదాపు 80 బస్సులు ఎక్కువ పెంచుతున్నాం అన్నమాట. 34% ఆపరేషన్ పెంచుతున్నాం. ఆంధ్ర నుంచి కూడా లాస్ట్ ఇయర్ 243 బస్సులు తిప్పారు పోయిన సంవత్సరం. ఈసారి 337 బస్సులు తిప్పుతున్నాం, అంటే ఇంక్రీజ్ చేస్తున్నాం. టోటల్ ఆంధ్రాను మన ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ కలిపి లాస్ట్ ఇయర్ 541 బస్సులు తిప్పితే ఇప్పుడు 685 బస్సులు తిప్పుతున్నాం అన్నమాట. దాదాపు 144 బస్సులు 27% పెంచాము. ఎందుకంటే ఈసారి ట్రాఫిక్ పెరుగుద్దనే అంచనా వేస్తున్నాం. దాని తర్వాత ఇక్కడ లోకల్లో కూడా మనకు బస్ స్టేషన్ కొంచెం కంజెషన్ ఉంది కాబట్టి పార్కింగ్ ఏరియాని జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్లో పెట్టాము. ఎలైటింగ్ కూడా మన ఆర్చ్ దగ్గర బ్రిడ్జ్ దాటగానే చేస్తే ప్రాబ్లం అవుతుంది కాబట్టి అన్ని బస్సులు ఏపీ నుంచి, దాని తర్వాత అంటే కృష్ణా ఈస్ట్ వెస్ట్, నల్గొండ, వరంగల్, కరీంనగర్ దగ్గర నుంచి వచ్చే బస్సులన్నీ కూడా బస్ స్టేషన్లో కాకుండా మనము జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్, సాయిబాబా టెంపుల్ దగ్గర ఎలైటింగ్ చేస్తాము, మరియు అక్కడే బోర్డింగ్ చేస్తాము. అంటే కళ్యాణం అయిపోగానే 12:30 నుంచి ఒక 2:30-3 గంటల వరకు విపరీతంగా ట్రాఫిక్ ఉంటుంది, బస్ స్టేషన్ కంజెషన్ అవుతుంది కాబట్టి కాలేజ్ గ్రౌండ్ నుంచే లేదా సాయిబాబా టెంపుల్ నుంచే పికప్ చేస్తాము. తర్వాత బస్ స్టేషన్ లోపలికి రాకుండా బయట నుంచి వెళ్ళిపోతాయి. ఆర్చ్ దగ్గర పికప్ చేయము. దయచేసి ప్రయాణికులు గమనించాలి, అక్కడ దిగకూడదు, ఎక్కకూడదు. దాని తర్వాత 2-3 తర్వాత ట్రాఫిక్ తగ్గితే మనం ఆ బస్సులు కూడా బస్ స్టేషన్లో ఎలా చేస్తాము, నార్మల్ ఆపరేషన్స్ రిస్టోర్ చేస్తాము. నార్మల్గా ఎప్పుడు ఎట్లుంటుందో అట్లా చేస్తాం. ఇందులో ఫేర్స్ కూడా లాస్ట్ టైం పర్ణశాలకి, మణుగూరుకి, కొత్తగూడానికి 60 రూపాయలు ఒక్కొక్కరికి కలెక్ట్ చేశాము. అయితే ఈసారి ప్రైవేటు వాహనాల దృష్ట్యా మేము కూడా కొంత రేటు తగ్గించాలని చెప్పి 5 రూపాయలు తగ్గించి 55 రూపాయలు చేస్తున్నాం. మిగిలిన ఛార్జీలు దాదాపు ఇంకా సేమే ఉన్నాయి. అది ఒకటి గమనించవలసిందిగా కోరుతున్నాం. దాని తర్వాత డిపో మేనేజర్స్, సూపర్వైజర్లు, ఇతర సిబ్బంది, యూనియన్ నాయకులు, ఎంప్లాయీస్ అందరం కూడా వివిధ పాయింట్స్లో ఉండి బస్ స్టేషన్లో డీవీఎం గారు, డిఎం భద్రాచలం గారు వాళ్ళ టీము, పార్కింగ్ యార్డ్లో మన సీనియర్ డిఎం గారు బాబు గారు, సత్యపాల్ డిఎం గారు వాళ్ళ టీము, మరియు ఆంధ్రా నుంచి వచ్చిన ఆఫీసర్స్ అక్కడ ఉండి చేస్తారు. అదేవిధంగా ఖమ్మం డిఎం గారు ఖమ్మంలో, మణుగూరు డిఎం గారు పర్ణశాలలో. పాప మీరే ఇచ్చాడికి.